वेलकम टू पीजे न्यूज। जगित्याल जिल्लालो ग्राम पंचायती पारिशुद्ध कार्मिकुल धर्नालो चलो कलेक्टर को संघीभावं तेलिपिन एमएलए जीवन रेड्डी మాకు సర్పంచ్ దయా దక్షిణలో మీ బతకాలి ఇది ఎక్కడ తెలంగాణ కోసం మేము పోరాటం చేయలేదే మా పారిశుద్ధ కార్మికులు పోరాటం చేయలేదా ఈ తెలంగాణ ఉద్యమంలో పారిశుద్ధ కార్మికులు పాత్రధారులు కాదా అని చెప్పంటే నేను వివక్ష దళితులు కాబట్టి వివక్ష వాళ్ళు దళితులు కాబట్టి వివక్ష అని చెప్పంటే నేను వాళ్ళు ఏదైతే ఉందో అర్హత అనుగుణంగా పారిశుద్ధ కార్మికుల ఉద్యోగాలన్నీ కూడా వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ వారి యొక్క ఉద్యోగాలను క్రమబద్ధీకరించడం పై చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పండి దానికి అనుగుణంగా ఇల పట్టణ మున్సిపాలిటీలలో మా మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ కూడా ఇక్కడ ఉన్నారు అంటున్నాను ఇదే పారిశుద్ధ కార్మికులు పట్టణాలలో 12 వెలుగుతుంది ప్రజా జీవితంలో ఉన్నంత వరకు చెప్పంటున్నా ఇక్కడ కూర్చున్నాడు ప్రతి పారిశుద్ధ కార్మికురాలికి పారిశుద్ధ కార్మికునికి 12,000 రూపాయలు వేతన పత్రం కనీస వేతన అమలు చేస్తున్నాడు నువ్వేదేతున్నదో పెట్టుబడి రాయితీ అని చెప్పని 100,000 కోట్లు కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా పేపర్ల బొమ్మ ఎంచుకుంటున్నదే ఆ బొమ్మకు నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులు మాకిస్తే మాకొత్తది నువ్వు పెట్టుబడి రాయితీ అని చెప్పి చేసినావు రైతులు సంతోషం నాయన వాళ్ళు బతకని మాకు కనిపేత లేదు ఇలా కూసున్న వాళ్ళు ఒక్కళ్ళకి ఎవరికైనా గుంటే భూమి నాదవ్వా ఈడ కూసున్న దానిలో ఎవరికైనా ఒక్కరికి గుంటే భూమి ఉందని చెప్పి అంటున్నాను మరి భూమి ఉన్నోడికి నువ్వు ఏదైతుందో ఎకరానికి 4,000 ఇచ్చు సంతోషం అయ్యా మా భూమి లేని నిరుపేద వర్గాలు దళితులు ఎవరైతే ఉన్నారో పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వాళ్ళకు కూడా ఏదైతుందో కనీసం నువ్వు 3 ఎకరాలు ఇవ్వాలని చెప్పాను భూములు లేని నిరుపేదలకు ఏదైతుందో కనీసం 3 ఎకరాల భూమి కల్పిస్తా అని చెప్పాను 3 ఎకరాల భూమి కల్పించాలంటే నువ్వేమంటున్నావు కొందామంటే భూమి దొరకలేదని చెప్పండి కొందామంటే భూమి దొరుకుతుందో దొరుకుతలేదో నాకు తెలియదు కానీ 3 ఎకరాల భూమి ఉన్న రైతుకి ఏదైతుందో 3 నెలల్లో 12,000 ఇస్తున్నావు 3 ఎకరాలు భూమి ఉన్న రైతుకి ఏదైతుందో పెట్టుబడి రాయితీ కింద 12,000 ఇస్తున్నా 4,000 తప్పు నేనేమంటున్నా భూమి లేకుండా మంచి ఏదైనా ఇక 12,000 ముఖాన్ని కొట్టు అని చెప్పంటున్నా ఆ భూమి లేకుండా మంచిదే నువ్వు భూములు ఉన్న రైతులకు ఏదైతే 3 ఎకరాలు భూమి ఉన్న రైతు 3 నెలల 12,000 ఇస్తున్నప్పుడు నాకు 3 ఎకరాలు ఇస్తా అని చెప్పానండు కానీ నువ్వు భూమి ఇయ్యని చెప్పారంటే నాకు కొందామని దొరకలేదు అని చెప్పంటున్నావు నాకు భూమి ఇయ్యకుండా ఇవ్వకపోతే భయ్యా ఆ పెట్టుబడి రాయితీ కింద ఇచ్చే ఎకరం 4,000 ఏదైతున్నదో 3 నెలల 12,000 నాకు ఇస్తే నాకు కనీసం పొట్ట నిండు దగ్గర కంప్లీట్ ఇంతకంటే నేను ఏం చెప్పాలి మీరు దళిత సమాజం కొరకు ఏదైతుందో నువ్వు 26,000 కోట్లు కేటాయి చేసినావు 3 ఏళ్ళ 14 15 15 16 16 17 3 సంవత్సరాలలో ఏదైతుందో నువ్వు 26,000 కోట్లు కేటాయింపు చేస్తే ఖర్చు పెట్టింది ఎంత 13,000 కోట్లే మొత్తం మనం ఎంతమంది ఉంటామే ఒక 30,000 నుండి 50,000 మంది కంటే ఎక్కువ ఉండమే పారిశుద్ధ కార్మికులు మొత్తం కొడితే 3,000 నుండి 50,000 ఉంటామని నేను అనుకుంటున్నా 10,000 గ్రామ పంచాయతీ లెక్క పెట్టుకున్నా కానీ ఒక్కో గ్రామ పంచాయతీకి 5,000 లెక్క పెట్టుకున్నా కానీ 50,000 మంది ఉంటామని చెప్పండి 50,000 మందికి 12,000 చొప్పున లెక్క పెడితే ఎంత అవుతుంది 6 కోట్లు వస్తుంది ఏ నెలకు సంవత్సరానికి 100 కోట్లు ఇవ్వలేవా నువ్వు మాకేం తెలంగాణ ఇంక్రిమెంట్ లేదు పిఆర్సీ లేదు వేదభత్యం లేదు చివరికి ప్రావిడెంట్ ఫండ్ కూడా లేదు అని చెప్పంటున్నాను నేను చివరికి పదవీ విరమణ వయసు ముగిసిన తదుపరి కనీసం లభించాల్సిన ప్రావిడెంట్ ఫండ్ కూడా లభిస్తలేదు అని చెప్పండి ఒకటే బల్లి చదువుకోవాలని చెప్పండు సంతోషం నిజంగానే మా దళిత బిడ్డలు కేసీఆర్ బిడ్డ జీవన్ రెడ్డి బిడ్డ ఒకటే బల్లి చదువుతారని చెప్పి అనుకున్నా నా బిడ్డ ఎక్కడ చదువుతుంది మీ బిడ్డ ఎక్కడ చదువుతున్నాయా నీ బిల్లు ఏది ఎత్తుందో అదే ప్రభుత్వ సర్కార్ బల్లి చదువుతున్నాడు తెలుగు మీడియం నా మనవడిపై అంగ్రేజీ బల్లి చదువుతున్నాడు నిజం అబద్ధమే
నువ్వు నాతో పోటీ పడేవాడు పడతావా? మరి ఎందుకు ఈ వ్యత్యాసం సమాజంలో చెప్పంటున్నా? ఎందుకు దళితుల పట్ల వివక్షత చెప్పంటున్నా? ఈ వివక్ష తొలగించడానికి కొరకే ఇలా జగిత్యాలో చేపట్టినటువంటి ఈ దళిత శంఖారావం, ఈ దళిత శంఖారావం అని చెప్పంటున్నా నేను. ఇది యావత్ తెలంగాణ రాష్ట్రానికి విస్తరింపజేయబడి ఇవాళ పారిశుద్ధ కార్మికులు 12,000 రూపాయలు అచ్చుడో కేసీఆర్ సచ్చుడో ఏదో ఒకటి కావాలి. అంటే సచ్చుడు అంటే భౌతికంగా కాదు, ఆయన తట్టుకుంటే ఆయన జీవరెడ్డి కేసీఆర్ సాగు చెప్పండి బిడ్డ, నాకు అటువంటి లేదు. ఓట్ అడిగేటట్టు ఒక నైతికీ లేని పక్షంలో ఈ పారిశుద్ధ దళితులు ఓట్ అడిగేట ఒక నైతిక హక్కు నీకు ఉండదు అని చెప్పని హెచ్చరిస్తూ అని చెప్పండి, హెచ్చరిస్తూ అని చెప్పండి. నిజంగా బాబు నాకు బాధ అనిపిస్తున్నాయా? నేను రాజకీయం కోసం మాట్లాడటం లేదు. సమాజం లోపల ఏదైతే నిరుపేద వర్గాలు అందరికీ గరీబుడు ఎవడాయంటే దళిత బిడ్డ అని చెప్పండి. ఇలా సఫాయితనం ఎవరు చెప్తున్నాయా? మా శంకరయ్య ఉన్నాడు, పూదర్ శంకరన్న కరెంట్ పని చేస్తా అంటే శిబిర్ పట్టుబడి పడతాడా? అవునాయి పడతావు అనువు పట్టా కరెంట్ పని చేస్తా. మా పవన్ రావు ఉన్నాడు, మా పట్టుబడి కారు పడతా అని చేస్తా శిబిర్ పడతా అని చెప్పండి. పడతారు మళ్ళా మా దళిత బిడ్డలే పడతారని చెప్పండి. అటువంటి దళిత బిడ్డలు Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe. Please subscribe.